కరోనా లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు జరగకపోవడంతో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం నాయకులు శ్రీనివాసరెడ్డి జయపాల్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగుల్లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. సంక్షేమ పథకాల పేరుతో అన్ని తరగతుల ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు మరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. మరి ఇలా జగన్మోహన్ రెడ్డికి మేము గుర్తులేమా? ఎంతో మందికి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆదుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎందుకు గుర్తుకు రావటం లేదు? ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎందుకు గుర్తుకు రావటం లేదు? ఇవాళ పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు మీరు అధికారులకు రావడానికి. ఇవాళ పిల్లలకు పాఠాలు చెప్పిన అయ్యవార్లు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ స్కూళ్ళు లేవు, యాజమాన్యాలు ఆదుకోవడంలా మరి ప్రభుత్వం ఇంతమందికి సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించడం లేదనేది మేము ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి ప్రైవేటు ఉపాధ్యాయులను తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి పీటీఎల్ కనిగిరి తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జయపాల్, నేను కనిగిరి నేను కనిగిరి పీటీఎల్యూ కార్యదర్శిగా ఉన్నాను. గడిచిన 2 సంవత్సరాల నుండి లాక్డౌన్ కారణంగా ప్రైవేట్ టీచర్లు ఉపాధి కోల్పోయి